నమస్తే పెద్ద మనిషి. ఏం పేరు? రాములు. నా పేరు రాములు. ఏం చేస్తుంటావు? నేను సేద్యం చేస్తాను. సేద్యం చేస్తున్నావా? వ్యవసాయం ఎంత ఉంది పొలం? నాక నా పేరు నా 5 ఎకరాలు ఉంది. ఇంకా నా భార్య పేరు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉందా? రైతు బంధు వస్తుందా నీకు? వస్తుంది సార్. నీటి వసతి ఎట్లుంది ఇక్కడ పొలం? నీటి వసతి నాకు మంచిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే తెల్లకి నీళ్ళకి ఇబ్బంది పడకుండా అప్పుడేమో 3 గంటలు ఇస్తుంది. ఇప్పుడు తెల్లాలి పొద్దున్నే ఇంకా ఇప్పుడు పోయి చేసుకుంటాం. మళ్ళీ పొద్దుమకి ఇంటికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళవంతాం మేము. బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టినప్పుడు పోయి చేసుకుంటాం. రైతు బంధు పైసలు వస్తున్నాయి, పెన్షన్ వస్తున్నాయా? ఏమన్నా పెన్షన్ వస్తుంది సార్? ఈయన వచ్చి సార్ వచ్చినాకనే పెన్షన్. లేకుంటే అతను నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, తక్కువ లేవు. కానీ ఇవ్వకపోయారు. ఈ సర్పంచ్ గారు ఒకటి, ఆ సర్పంచ్ గారు ఒకటి, నీకు రావా అని ఆ దాడి దాడికి అడిగితే ఒకరి కాగితం చేసి మా సర్పంచ్ వచ్చినాకనే నాకు ఆ యాసరెడ్డి గారు వచ్చినాకనే నాకు పెన్షన్ వచ్చింది. అంతా నాకు 4 నెలలు 6 నెలలకి చెప్తున్నప్పుడు కొత్త. మరి ఇక్కడ ఉన్న జూపల్లి కృష్ణారావు 20 ఏళ్ళు పాలించింది. మరి 20 ఏళ్ళు నేను ఊళ్ళే తిరిగాను. నిన్న నా వెళ్ళను లాసాను మళ్ళీ. ఎందుకంటే నేను పాలన అంటే బాగుందంటారు. నీళ్ళు అది మంచిగా ఉంది, నాకు వచ్చిన పెంచి ఇప్పుడే వచ్చింది. నాకు ఇండ్లు కూడా ఒక్కరు వేలి పడికి ఇంకా పిల్లలు ఇద్దరు గులగొట్టుకొని కట్టుకుంటున్నారు గుడిసెలు వేసుకుని. ఇండ్లు కూడా అప్పుడు వచ్చి అన్నప్పటికీ ఇలా కట్టుకో అంటే కట్టుకుంటే నన్ను బొడగ చేశారు. అప్పుడు అప్పుడు కట్టుకో ఇవాళ వచ్చాను రేపు వచ్చాను. మా ఎమ్మెల్యే ఇప్పుడు వస్తాడు ఇస్తాడని మేము ఆశ పడింది. ఆ గోడ ఉన్నా తీసుకొని ఉన్నాం సార్. ఎవరికి వేస్తావు ఓటు? మరి సార్ కారు గుర్తుకే వస్తాను. గెలుస్తాడు సార్.